టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ సెమీస్లో పాల్గొన్న బజరంగ్ పూనియాకు ఎదురెబ్బ తగిలింది. భారత్కు స్వర్ణం పక్కా అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. పురుషుల రెజ్లింగ్ సెమీస్లో భారత్ ఓటమి పాలైంది. రెజ్లింగ్ 65 కిలోల విభాగం సెమీస్లో బజరంగ్ పూనియా పరాజయం ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి అజర్ బైజన్ రెజ్లర్ హాకీ చేతిలో 12-5 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే భారత్కు మరో పతాకంపై మాత్రం ఆశలు సజీవంగానే ఉన్నాయి. సెమీస్లో ఓటమి పాలైన బజరంగ్ శనివారం కాంస్య పతాక కోసం పోరాడుతున్నారు. మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్లో బజరంగ్ రాణించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేరుస్తాడా చూడాలి. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో జరిగిన ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 3-4 తేడాతో ఓడిపోయింది. స్వల్ప తేడాతో పతకాన్ని చేజార్చుకుంది. మొదట్లో టఫ్ ఫైట్ ఇచ్చిన మహిళల టీం తర్వాత మాత్రం కాస్త తడబడింది. దీంతో బ్రిటన్ విజయాన్ని సొంతం చేసుకుంది. 4 క్వార్టర్స్లో ఇండియన్ ప్లేయర్స్ సరైన తీరులో రాణించకపోవడంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మహిళల జట్టు ఓడినా దేశ ప్రజలతో పాటు సెలబ్రిటీలు ప్రశంసలు అందుకుంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్యంపూర్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం వృధా అయింది. చివరికంట ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాణి సేనా బ్రిటన్ చేతిలో తలవంచక తప్పలేదు. చివరిదైన 15 నిమిషాల ఆటలో బ్రిటన్ గోల్ కొట్టడంతో 4-3 తేడాతో భారత్ పరాజయం ఖరారైంది. అయితే తాజా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారత్ సాగించిన పోరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చివరి వరకు పట్టుదల వీడకుండా ముందుకు సాగిన తీరును భారతీయులు సహా ప్రత్యర్థి జట్టు సైతం అభినందిస్తుంది. అత్యద్భుతమైన ఆట, అత్యంత అద్భుతమైన ప్రత్యర్థి, టోక్యో ఒలింపిక్స్లో హాకీ ఇండియా ప్రత్యేకంగా నిలిచింది. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని గ్రేట్ బ్రిటన్ హాకీ ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్లో ఈసారి భారత్కు క్రీడాకారులు ఎన్నడూ పాల్గొనని ఈవెంట్స్లో పాల్గొన్నారు. తమ పరిధి మేరకు వారు అద్భుత ప్రదర్శన చేశారు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా, ఎవరూ ఊహించని క్రీడలో భారత్ ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉన్నట్లు క్రీడా పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగుతూ అదృష్టం కలిసి వస్తే ఈసారి ఒలింపిక్స్లో గోల్ఫ్లో కూడా రజతం లేదా కాంస్యం పతకం సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా భారత్లో దిగిన భారత యువ కిరటం అతిథి అశోక్ టోక్యో ఒలింపిక్స్లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది. గోల్ఫ్లో వివిధ దేశాల నుంచి 60 దేశాల మంది పోటీ పడుతున్నారు. 3వ రౌండ్ ముగిసేసరికి అదితి అశోక్ సూపర్ పర్ఫార్మెన్స్తో 2వ స్థానంలో నిలిచింది. పతకాన్ని నిర్ణయించే కీలకమైన రౌండ్ ఈ రోజు జరగనుంది. టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.